ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పట్టణంలోని రాజగోపాలపురంలో నిర్మాణం జరుగుతున్న ఓ భవనంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. నాయుడుపేట మండలంలోని 60 పేరిమిడి గ్రామానికి చెందిన మదనంబేటి గోపి పట్టణంలోని రాజగోపాలం చివరి వీధిలో 3 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. కాగా ఆదివారం పెళ్లకూరు మండలం జీలపాటూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గోపికి ధాన్యం వ్యాపార విషయమై గొడవ జరగడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువురికి సర్ది చెప్పి రాజీ చేసి పంపించినట్లు సమాచారం. గురువారం అమావాస్య కావడం, గోపి నిర్మిస్తున్న నూతన భవనంలో క్షుద్రపూజలు చేసిన గుర్తులు ఉండడంతో 2 రోజుల క్రితం గొడవపడ్డ వారే క్షుద్రపూజలు చేసినట్లు గోపి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోపి తెలియజేశారు. ఇళ్ల మధ్య క్షుద్రపూజలు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.